మల్కాజ్గిరి నియోజకవర్గం 133వ డివిజన్లో ఎమ్మెల్యే మైనంపల్లి సతీమణి శ్రీమతి వాణి హనుమంతరావు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా గణపతిగుడి, మచ్చబొల్లారం మార్కెట్, రెడ్డి బస్తీ, హరిజన బస్తీ, పంచవటి కాలనీ, కుమ్మరి బస్తీ, శ్రీసాయి కాలనీలో ప్రచారాన్ని నిర్వహించారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయిన మైనంపల్లి హనుమంతరావు గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా నిలబడడం జరిగింది. నేను ఆయన సతీమణిని. ఇప్పుడు నేను వారి కోసము ప్రచారం చేస్తున్నాను. ప్రతి 9 డివిజన్ల మల్కాజ్గిరి నియోజకవర్గంలోని 9 డివిజన్లలో ఇప్పటివరకు నేను 60% పాదయాత్ర చేయడం జరిగింది. ప్రతి ఎక్కడ పోయినా కూడా మహిళలు కానీ అన్నదమ్ములు కానీ నా సహోదరులు అందరూ మల్కాజ్గిరి సహోదరులు అందరూ వాళ్ళ ఇంటికి సోదర సోదరుమణులు వాళ్ళ ఇంటికి ఎవరింటికి పోయినా కూడా వాళ్ళు అరే హనుమంతన్న మా ఇంటికి వచ్చిండు, మా పిల్లలకి ఈ పని చేసిండు, మాకు ఈ సహాయం చేసిండు, మా రోడ్ వేసిండు, మా డ్రైనేజ్ బాగుపడింది అని ప్రతి ఇంట్లో చెప్పడం జరుగుతుంది. మళ్ళీ నేను ఇంతకుముందు 5 ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఇదే విధంగా పాదయాత్ర చేసినప్పుడు రోడ్స్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎంత అధ్వానంగా ఉండే అంటే అంత అధ్వానంగా ఉండే. ఇప్పుడు మళ్ళీ నేను అప్పుడైతే ఏ గల్లీలలో తిరిగినో ఇప్పుడు కూడా సేమ్ అవే గల్లీలు, అవే బస్తీలు, అవే కాలనీలు తిరగడం జరుగుతుంది. అక్కడ కాలనీ ప్రెసిడెంట్సే కానీ కాలనీలు ఉన్న ప్రజలే కానీ ప్రతి ఒక్కరూ మాకు రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అయితే 90% కంప్లీట్ అయిపోయింది. ఆ 20 ఏళ్ళ నుంచి కూడా మాకు ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ చేయలేదు. అంత పని మాకు మైనంపల్లి హనుమంతరావు గారు చేశారు. కాబట్టి మేము అన్న వెంటనే ఉంటాము. అన్న ఏ పార్టీలో ఉండని ఏదైనా ఉండని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి అన్న సన్నిహితంగా మెలగడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆపద అంటే రావడం జరిగింది. అర్ధరాత్రి కూడా వాళ్ళకు ఎలాంటి సాయం కావాలన్నా యాక్సిడెంట్ అయిందన్నా కూడా 12 గంటలకు వెళ్తుండేవారు. అట్లా వెళ్తుంటే మేము అనుకున్నాం అబ్బా ఇంత రాత్రి కూడా మీరు వెళ్తున్నారు అని నేను అట్లా ఫీల్ అయ్యేదాన్ని. అయితే ఇప్పుడు వాళ్ళ అభిమానాన్ని చూస్తుంటే నేను అనుకున్నా మా ఆయన చాలా పర్ఫెక్ట్ లీడరు అనేది నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అక్కున చేర్చుకుంటున్నారు. విజయం మీదే, మీరు ఎందుకమ్మా ఇంత కష్టపడుతున్నారు, ఇంతగానం ఎందుకు తిరుగుతున్నారు అని ప్రతి ఒక్కరు నాకు ధైర్యం ఇవ్వడం జరుగుతున్నది. మేము చేసిన అభివృద్ధి మా గెలుపుకు సోపానం అని నేను. సమస్యలు అంటే ఇప్పుడు మేము 90% వరకు మొత్తం రోడ్ల వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ చేయడం జరిగింది. ఇంకా కొన్ని అంటే ఇప్పుడు హనుమంతరావు గారు 5 ఇయర్స్లో 2 ఏళ్ళు కరోనాతో వెళ్ళిపోయింది. కాబట్టి మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ చేయలేకపోయింది. ఇంకొక 10% ఉంది. ఇప్పుడు గెలిపించుకుంటాము. ఆ 10% కూడా చేసిన తర్వాత సుందరి అంటే బ్యూటిఫికేషన్ చేపించుకుంటాం మల్కాజ్గిరి అంతా అనేది వాళ్ళ అభిప్రాయం ఉన్నది. వాళ్ళందరూ కూడా ఆ హనుమంతరావు వెనుకనే మేమున్నాము. ఆయనకు మాకెంతో చేసిండ్రు. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది ఆయనకు చేసేది. ఆయనకే మేము సహాయం చేస్తాము. మా ఓట్లన్నీ ఆయనకే ఇస్తామని చెప్పడం జరిగింది. స్పందన చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మైనంపల్లి అంటే తెలియనోళ్ళు లేరు. ఇట్లా ఫోటో చూపెట్టగా నరే మైనంపల్లి హనుమంతరావా, మా గల్లీకి వచ్చిండు, మాకు ఇక్కడ మీటింగ్ పెట్టిండు, అయ్యో మా పిల్లలకు బాగాలేకపోతే హాస్పిటల్ బిల్లు కట్టిండ్రు, మా బాబు చదువుకుంటుండంటే ఫీజు కట్టిండ్రు అని అట్లా ప్రతి ఒక్కరింట్లో ప్రతి మల్కాజ్గిరిలో ప్రతి ఒక్కరింట్లో మా సహాయం ఉన్నది. మేము ప్రతి ఇంట్లో మమ్మల్ని గుర్తుపట్టే మా ప్రజలు ఉన్నారు. ఆ సోదర సోదరిమణులు అక్క చెల్లెళ్ళే మమ్మల్ని అధిక మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకం నాకుంది. మా వారికి కూడా అదే నమ్మకం ఉంది. మేము ఎందుకంటే మేము అభివృద్ధి చేసినాం కాబట్టి అదే మా విజయానికి. మేము ఇక్కడ మైనంపల్లి హనుమంతన్నని సపోర్ట్ చేయడానికి వచ్చాము. ఆయన మాకు ఎంతో వర్క్ చేశారు. చాలా అన్నిటికీ ముందున్నాడు. ఆయన మనసు మాకు చాలా నచ్చింది. ఆయన మేము భారీ మెజారిటీ గెలిపిస్తామని ఇక్కడ ఇప్పుడు మేము ఉన్నామన్నమాట. సో ఇక్కడ మా కార్యకర్తలు కూడా ఉన్నారు. సో ఇదండి, ఇవాళ పాదయాత్ర చేస్తున్నాము. మా ఇనంపల్లి హనుమంతన్న వారి వైఫ్ తోటి వాణి గారి తోటి చేస్తున్నాము. ఇక్కడ మొత్తం 500 మందితోటి మేము ఇక్కడ పాదయాత్ర సక్సెస్ఫుల్ అనేది చేసాము ఇక్కడ. సో ఇక్కడ మేము మైన